హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్తున్న విషయం మనలో దెయ్యం అంటే చాలా మందికి భయం, కానీ అది నిజంగా చెప్తే ఎవరు ఒప్పుకోరు. ఎందుకంటే మనం చూస్తున్న సినిమాల్లోనూ సీరియల్లోనూ దెయ్యం అంటే ఇప్పుడు ఫుల్ కామెడీ అయిపోయింది. కానీ అదే దెయ్యం మన ఇంట్లో ఉన్నట్టు మనకు అనిపిస్తే మనం ధైర్యంగా ఉండగలమా? అంతెందుకు, ఈ వీడియో ఎంతో ధైర్యంగా మీరు చూస్తున్నారు కదా, ఆ దెయ్యం నన్నేం చేస్తుందిలే అని. కానీ ఇది నా బెస్ట్ ఫ్రెండ్ జీవితంలో జరిగిన ఒక సంఘటన నేను మీకు చెప్తాను, వినండి. టాపిక్లో వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మరిన్ని వీడియోస్ మీకోసం నేను తీసుకురావడానికి నాకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. ఇంతకీ మన ఛానల్ పేరేంటి తెలుసా? మన ఎంటర్టైన్మెంట్. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. ఓకే, నా ఫ్రెండ్ పేరు తరుణ్. వాడికి విచిత్రమైన వేషాలన్నా, వేషాలు వేసుకుని ఫ్రెండ్స్ని భయపెట్టడం అన్నా భలే సరదా. ఇప్పుడు భయంకరంగా ఏదో ఒక వేషం వేసుకుని తనతో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది కలిగించడం వాడికి ఎంతో సరదా. అది సరికాదని వాడికి ఎంతమంది చెప్పినా అతను వినిపించుకునేవాడే కాదు. మరి వాళ్ళ నాన్న వాడిని దగ్గరకు పిలిచాడు. ఎందుకురా అందరినీ ఇలా ఇబ్బంది పెడతామని వాళ్ళ నాన్న అడిగాడు. ఊరికే తమాషాకి డాడీ అని వాడు వాళ్ళ నాన్నతో చెప్పాడు. వాడిని విచిత్రంగా చూశాడు వాళ్ళ నాన్న. తర్వాత చెప్పాడు వాళ్ళ నాన్న, చూడరా మన ఏ పని చేసినా ఎదుటి వాళ్ళకు ఒక తీపి జ్ఞాపకంగా ఉండాలి, కానీ వాళ్ళకు ఓ పీడకలలా గుర్తుండకూడదని చెప్పాడు వాళ్ళ నాన్న. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ డాడ్, వదిలేయండి అంటూ ఇసుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఒకరోజు తరుణ్ వాళ్ళ అమ్మా నాన్న ఫంక్షన్కు ఊరెళ్ళారు. త్వరగానే వస్తా అన్నారు, కానీ దారిలో వర్షం పడటంతో రాలేకపోతారు. అయితే రాత్రి అయింది, తరుణ్ ఒక్కడి ఇంట్లో ఉన్నాడు. నిద్ర పట్టక టీవీ చూస్తున్నాడు. సడన్గా ఏదో శబ్దం వినిపించింది. తరుణ్కి చాలా భయం వేసింది. టీవీ ఆపేసి భయంతో వణుకుతున్నాడు. సడన్గా ఏదో తలుపు తీసుకుని వస్తున్నట్టు తనకు అనిపించింది. ఇంతలో తరుణ్ ఉన్న రూమ్ తలుపు ధన్ అని తెరుచుకుంది. ఎవరో లోపలికి వస్తున్నట్లు తరుణ్ కనిపిస్తుంది. అంతే, ఇక వణుకుడు మొదలయ్యింది. ఎవరో అడుగుల శబ్దం వినిపించింది. అంతే, గుండెదాడు మొదలయ్యింది. దొంగయ్య ఉంటాడులే అని తనకు తాను సర్దు చెప్పుకున్నాడు. మంచం మీద నుంచి కిందకి దిగడానికి కూడా తనకి ధైర్యం సరిపోవట్లేదు. ఇంతలో గాల్లో కొవ్వొత్తు వెలిగింది. ఆ కొవ్వొత్తు వెలుగులో గూడుతో ఉన్న ఒక భయంకరమైన రూపం తనకు కనిపించింది. అతనికి కనుబొమ్మలు లేవు. ఎంతో భయంకరంగా ఉన్న ఆ వ్యక్తి తరుణ్ను పడవడానికి అన్నట్లు ఒక స్పార్క్ లాంటిది ఏదో పట్టుకుని తరుణ్ మీదకు దూకాడు. అంతే, తరుణ్ భయంతో గట్టిగా అరవసాగాడు. ఇంతలో ఆ వ్యక్తి హ్యాపీ బర్త్డే టు యూ మై డియర్ సన్ అని పాట పాడాడు. ఇంతలో తరుణ్ ఆశ్చర్యంగా అనుమానంగా అతని వైపు చూశాడు. వ్యక్తి నవ్వుతూ తన మొహానికి ఉన్న మాస్క్ తీశాడు. ఆ మాస్క్లో ఉన్నది ఎవరో కాదు, వాళ్ళ నాన్నే. చూసావా, ఎదుటి వాళ్ళకు మనం చేసే పని ఒక తీపి జ్ఞాపకం గల గుర్తుండాలి, అంతేగాని ఒక పీడగలలా గుర్తుండకూడదని అర్థం అప్పుడు తరుణ్కి తెలిసొచ్చింది. తరుణ్ ఇంకెప్పుడు భయంకరమైన వేషాలు వేసి జనాల్ని ఇబ్బంది పెట్టనని వాళ్ళ నాన్నకు మాటిచ్చాడు. ఎప్పుడు ఎలాంటి పనులు చేయనని అందరినీ సంతోషపెడతానని వాళ్ళ నాన్నకు మాటిచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకీ మన ఛానల్ పేరేంటి తెలుసా? మన ఎంటర్టైన్మెంట్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ కొట్టండి.